కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 రోజుల్లో 2 గ్యారెంటీలను అమలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దక్కుతుందని కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షుడు రంకు మురళి అన్నారు. మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించినందుకు రాజు ఆరోగ్యశ్రీ కింద రూపాయలు 10 లక్షల రూపాయలు పెంచినందుకు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శనివారం మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి చిత్రపటాలకు మహిళా మండలి అధ్యక్షురాలు చిలక దేవేంద్రతో పాటు పలువురు మహిళలు క్షీరాభిషేకం చేశారు. जय कांग्रेस, जय कांग्रेस, जय कांग्रेस.